సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్వతంత్ర దర్యాప్తు వల్ల నిజానిజాలు తేలుతాయన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జరిగిన చర్యలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు అని చెప్పారు. కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అనుమానాలు నివృత్తి చేసేటువంటి దానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండిపెండెంట్గా ఉండాలన్నటువంటి సుప్రీంకోర్టు ఆలోచనని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వ్యక్తిగతంగా కూడా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి అనేటువంటిది హిందువులకు సంబంధించి 120 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. సో దీనికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి, భక్తులకి లేనిపోయినటువంటి అనుమానాలు సృష్టించి, లేనిపోయినటువంటి ఇబ్బందులు కలిగించడం అనేటువంటి సమంజసం కాదు. ఇప్పటికన్నా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హృదయపూర్వకంగా నాకు తెలిసి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. తద్వారా ఇందులో నిజానిజాలు అన్నీ బయటకు రావాలని, ప్రజలకు అన్ని తెలియాలని, ముఖ్యంగా భక్తులు తాలూకు ఆలోచనల్ని వారి మనోభావాలకి గౌరవిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉన్నారు.